రోడ్ల అభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. అసత్యాలు ప్రచారం చేసే ప్రతిపక్షాలు ఒక్కసారి నూజువీడు రోడ్డును పరిశీలిస్తే అభివృద్ధి ఏంటో కనపడుతుందన్నారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. విజయవాడ నూజువీడు ప్రధాన రహదారి అభివృద్ధి పనులను నియోజకవర్గ వైసీపీ కార్పొరేటర్లు అధికారులు నాయకులతో కలిసి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు కిలోమీటర్న్నర మేర 2.5 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ కారణంగా అభివృద్ధి పనుల్లో జాప్యం జరిగిందని దీనిపై ప్రతిపక్షాలు ఇష్టానుసారం మాట్లాడడం తగదన్నారు. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ప్రధాన రహదారి నిర్మాణ పనులతో స్థానికులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. దాదాపు 80% మేర పనులు పూర్తయ్యాయని ఈ నెల 20 నుంచి మిగిలిన పనులు ప్రారంభిస్తారన్నారు. రోడ్ల అభివృద్ధిపై మాట్లాడే ప్రతిపక్షాలు ఒక్కసారి నూజివీడు రోడ్డు చూడాలని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నగరంలో రోడ్ల మరమ్మతులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు మల్లాది విష్ణు చెప్పారు. డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. కండ్రిగ జంక్షన్ వరకు దాదాపుగా 1.65 కిలోమీటర్స్, 2.5 కోట్ల రూపాయలకు సంబంధించి మెయిన్ రహదారి, ప్రధాన రహదారి R&B సంబంధించింది. మనకి విజయవాడ నగరం క్రాస్ అవ్వాలంటే హైదరాబాద్ నుంచి కరకట వెళ్ళాలంటే త్రూ విజయవాడ ఈ రోడ్డు గుండా వెళ్ళాలి. కొంత దీన్ని 2.5 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి పరుస్తూ ఉన్నాం. ఇప్పటికే సగం పైగా పనులన్నీ కూడా జరిగినాయి. నెలాగలోపు ఈ రోడ్డు మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రోడ్డుకి మధ్యలో డివైడర్, నగరపాలక సంస్థ డివైడర్ని ఏర్పాటు చేయడం, మొక్కలు పెట్టడం అంతా కూడా నూజు రోడ్ అంతా కూడా ఒక మోడల్గా చేయాలి అని చెప్పని ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి అనేక రోజులుగా ఉన్నటువంటి సమస్య, ఈ నూజువీడు రోడ్డు సమస్య పరిష్కారం అవుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. వాహనాలు రోడ్ల మీద పోతూ ఉంటాయి, చెడిపోతూ ఉంటాయి, బాగు చేస్తూ ఉంటాం. వర్షాకాలము, కరోనా మూలంగా కొంత ఆలస్యమైంది. ఏమైనప్పటికీ ఈ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము రోడ్లకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. ఈ నెలాఖరికల్లా ఈ 1.65 కిలోమీటర్స్ రోడ్డు కంప్లీట్ అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రోడ్ నుంచి కండ్రిక వరకు ఉన్నటువంటి R&B రోడ్ ఏదైతే ఉందో మరి సుమారుగా 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. నిజంగా పనిలేని ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయో ఒకసారి మనందరం గమనించాలి. కరోనా వచ్చి అలా అల్లాడిపోతూ ఉంటే కాంట్రాక్ట్లు ఎవరు ముందుకు రాకుండా ఉంటే ఇవాళ మా ఎమ్మెల్యే గారు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి రోడ్డు వేయించడం జరిగింది. గతంలో చూసుకోండి, ఇప్పుడు చూసుకోండి, సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ ఉందో ప్రజలే చెప్పి మాకు ఓట్లు వేయడం జరిగింది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి, అసలు తెలుగుదేశానికి మాట్లాడటానికి నైతిక హక్కు లేదు. ఎందుకంటే గతంలో చూసుకుంటే, ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్క ఏరియాలో కూడా, ప్రతి ఒక్క డివిజన్లో కూడా, ఇవాళ ఈవెన్ తెలుగుదేశం డివిజన్లో కూడా మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్నారు ఉదాహరణ నేనే. మరి ప్రతిపక్షంలో గెలిచానని చెప్పేసి మరి నా డివిజన్కి నిధులు ఇవ్వకపోవటం అనేది నిజంగా వాళ్ళకి సిగ్గుపడాలని చెప్పేసి తెలియజేస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుందని, ఒక ఏరియా లేదు, ఒక ప్రాంతము కాదు, మొత్తం కూడా ఎక్కడైతే రోడ్లు ఇబ్బంది పడుతున్నా మాట వాస్తవమే. కానీ వర్షాకాలము, మరి కరోనా ఇదంతా కూడా కొంచెం మనకు అడ్డొచ్చింది. కానీ ఇప్పుడు శుభ్రంగా క్లియర్ చేయడం, మరి దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి, అట్లాగే సెంట్రల్ ఏదైతే డివైడర్ ఉందో మరి దానిలో కూడా గ్రీనరీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. విజయవాడ నగరపాలక సంస్థ నుంచి అందరికీ ధన్యవాదాలు. జిల్లాలో కురిసిన అకాల వర్షంతో అన్నదాతలు ఆందోళన చెందారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉంగుటూరు మండలంలో అకాల వర్షంతో వరికుప్ప నూర్పిడి పనులకు అంతరాయం ఏర్పడింది. ధాన్యం తడవకుండా అన్నదాతలు రక్షణ చర్యలు చేపట్టారు. జిల్లాలో కురిసిన అకాల వర్షంతో అన్నదాతలు ఆందోళన చెందారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉంగుటూరు మండలంలో అకాల వర్షంతో వరికుప్ప నూర్పిడి పనులకు అంతరాయం ఏర్పడింది. ధాన్యం తడవకుండా అన్నదాతలు రక్షణ చర్యలు చేపట్టారు.
శాఖాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కోవిడ్ నేపథ్యంలో పోషక ఆహారంతో పాటు ప్రజలంతా శాఖాహారానికే అధిక ప్రాధాన్యం ఇవ్వడం శుభ పరిణామం అన్నారు. శాఖాహారంతో పాటు ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. సింగనగర్ పైపుల రోడ్డు జంక్షన్ వద్ద విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అహింసాయుత శాఖాహార ధర్మ ప్రచార కార్యక్రమాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, ధ్యానంతో మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందుతాయన్నారు. ప్రజల్లో ఆరోగ్య సంరక్షణ పిరమిడ్ సొసైటీ చేస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి మాట్లాడుతూ, శాఖాహారం అమృతాహారం అన్నారు. సాధ్యమైనంత వరకు ప్రజలంతా మాంసాహారాన్ని తీసుకోకుండా ఉండాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు అలంపూర్ విజయలక్ష్మి, ఎరగుర్ల తిరుపతమ్మ, కొంగితల లక్ష్మీపతి, జానారెడ్డి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్రాంతి పిండి వంటలు రెడీ అయ్యాయి. కరోనా నేపథ్యంలో ఈసారి కూడా రెడీమేడ్ హోమ్ ఫుడ్స్కు గిరాకీ పెరిగింది. కరోనాతో కుటుంబాలకు దూరంగా ఉండాల్సి రావడంతో కలిసి పిండి వంటలు చేసుకునే వీలు లేక ప్రత్యామ్నాయంగా రెడీమేడ్ ఫుడ్స్ వైపు అందరి దృష్టి మరలింది. సంక్రాంతి వచ్చిందా, పల్లెలు పట్టణాల్లో తేడా లేకుండా ఇళ్లలో పండుగ శోభ ఉట్టిపడుతుంటుంది. ఇంటి నిండా చుట్టాలతో గుమగుమలాడే వంటకాలతో, చవులూరించే కమ్మనైన పిండి వంటకాలతో ఇండ్లన్నీ మనసును పరవశింపచేసే సువాసనతో నిండిపోతాయి. ఇక ఈ పండుగ కోసం వారం రోజుల నుంచే పిండి వంటలు వండేస్తుంటారు అమ్మలక్కలు. సకినాలు, అరిసెలు, లడ్డూలు, ఇంకా బోలెడు, ఇవన్నీ ఉంటేనే సంక్రాంతి పండుగ సంపూర్ణం. 10 రోజుల ముందే ప్రతి ఇంట పొయ్యి వెలుగుతుంది. చుట్టూ ఉన్నోళ్లంతా వచ్చి తలో చెయ్యి వేసి వేడుకగా పిండి వంటలు సిద్ధం చేయటం పల్లెల్లోనే కాదు నగరంలోనూ ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. ఇప్పుడు ఇదంతా మారిపోతోంది. నగర జనం రెడీమేడ్ పిండి వంటలపై ఆధారపడుతున్నారు. సులువుగా ఆర్డర్ ఇచ్చేసి హాయిగా సొంత పనుల్లో మునిగిపోతున్నారు. గతేడాదితో పోల్చితే రెట్టింపు సంఖ్యలో నగరవాసుల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని చెప్తున్నారు పిండి వంటల తయారీదారులు. ఇంటి బాధ్యతలు అయిపోయాక ఖాళీగా ఉండలేక పిండి వంటల తయారీని వ్యాపార మార్గంగా ఎంచుకుంటున్నారు నగర గృహిణులు. కోవిడ్ సమయంలోనూ చాలామందికి ఇంటిని పోషించేందుకు ఆదాయ వనరుగా ఉపయోగపడింది. ఏటా లక్షల సంఖ్యలో ఆర్డర్లు యుఎస్, యూకే, కెనడా, సింగపూర్ తదితర దేశాల నుంచి వస్తుండటంతో వాటి నుంచి అధిక మొత్తాన్ని ఆదాయంగా పొందుతున్నారు. సకినాల దగ్గర నుంచి చెక్కల వరకు, గారెల నుంచి అరిసెల దాకా లడ్డూలు, వడప్పలు ఇలా ఒక్కోదానికి కిలోకు 300 నుంచి 600 వరకు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారికి సంక్రాంతి పెద్ద పండుగ. చిరుతిళ్లు చేసేందుకు అక్కడ సరైన ముడి సరుకులు, వనరులు లేకపోగా ఎక్కువ మంది ఉద్యోగాలతో తీరికలేని వారే. వారందరికీ దిక్కు నగరమే. ఇక్కడ చిరుతిళ్లు తయారు చేసేవారు వందలాది మంది ఉన్నారు. వీరంతా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేయగానే ఇక్కడ తయారీదారులు కొరియర్ సర్వీసులకు అందించి ట్రాకింగ్ లింకును కొనుగోలుదారులకు పంపిస్తున్నారు. 2020తో పోల్చితే ఈ ఏడాది 40% పైగా ఆర్డర్లు పెరిగాయి. విమాన ప్రయాణాలపై ఆంక్షలు రాబోతున్నాయనే భయంతో దాదాపు 2-3 నెలలు ముందుగానే ఆర్డర్లు పెట్టిన వారు చాలామందే ఉన్నారు అని తయారీదారులు చెప్తున్నారు. సంక్రాంతి పండుగ అంటే మనకి అరిసి తినకోకుండా సంక్రాంతి పండుగ అనేది జరగదు. అరిసెలు తప్ప రెండోది అందరూ అరిసి సంక్రాంతి అంటే మనకి అరిసె ఒక అరిసన్నా తినాలి అనేది మన ఆంధ్రులకి అందరికీ అదొక అలవాటు, ఆ కోరిక. అరిసి తినకపోతే మనకు పండుగ జరుగుతున్నట్టే ఉండదు. ఈ పండుగ సందర్భంగా మనం చుట్టుపక్కల గ్రామాలు కానీ దేశ విదేశాల నుంచి కానీ మనకి అరిసెలు ఇవన్నీ ఆర్డర్స్ కానీ లేకపోతే మన కౌంటర్లో సేల్స్ కానీ ఇవన్నీ మాకు అసలు బాగుంటుంది. రెండోది ప్రజల మీద ఏంటంటే మా మీద నమ్మకం. స్వగృహ అంటే వాళ్ళు ఒక బ్రాండు, ఒక మంచి నాణ్యమైన సరుకు అందజేస్తారు. ముడి సరుకులు ఆ విధంగా కూడా రా మెటీరియల్ కానీ ఏదైనా కల్తీ లేకుండా 100% ప్యూర్గా ఉంటుంది. స్వగృహ అంటే మన ఇంట్లో ఉన్నట్టు ఉంటాయి అనే ఒక నమ్మకం ప్రజలకు మా మీద గత 30 సంవత్సరాలుగా ఉంది. అది మేము నడిపినంతకాలం అది ఆదరాభిమానాలతో అలాగే నిలబెట్టుకుని మేము వాళ్ళకి ఏ రకమైన ఇది జరగకోకుండా మేము కాపాడుకుంటూ వస్తున్నాము. ముందు కూడా అలాగే జరుగుతుంది.
అసలు వంటలన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి, తర్వాత స్వచ్ఛంగా ఉంటాయి అన్నమాట. ఎన్నాళ్ళైనా నిలవ ఉంటాయి. మెయిన్ తినటమే కాదు, ఈ ఫుడ్ అంతా కూడా నేను అమెరికా మా డాటర్స్కి కూడా పంపిస్తూ ఉంటాను. నేను కొలంబస్ బోస్టన్ కూడా ఇక్కడి నుంచి పంపిస్తాను. ఇంతకుముందు కాలంలో సంక్రాంతి పండుగ వస్తుందంటే ఇంటి దగ్గర అరిసెలు, బూర్లు, గారెలు, చక్రాలు, ఇంకా చాలా రకరకాల పిండి వంటలు, మరి సెలవిడి చేసుకుంటే అరిసె వండేంత వరకు ఆగకుండా సెలవిని ఇష్టంగా తినేవాళ్ళము. అటువంటిది ఈ రోజున చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయి నలుగురు వ్యక్తులు లేక మరి ఒక్కళ్ళే చిన్నపిల్లలు అయ్యుండి మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగాను డెవలప్ అయితే అయ్యారు, కానీ మరి సాంప్రదాయాన్ని మర్చిపోయే విధంగా పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి చేసుకునే ఓపిక, స్తోమత కూడా ఈ కరోనా పరిస్థితుల్లో లేకపోవడం వలన ఇలాగా షాపులకు వచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది. సినిమా వాళ్లతో తగాదా వస్తే వాళ్ళంతా టీడీపీ అంటూ పనికి మాలిన నిందలు వేస్తున్నారని వైసీపీ నేతలపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2009లో చిరంజీవి పార్టీ పెట్టి మాపై పోరాడిన చిరంజీవి అప్పుడు ఇప్పుడు నాకు మంచి మిత్రుడేనని ఆయన తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగానే వ్యతిరేకంగా సినిమా తీశారని చంద్రబాబు గుర్తు చేశారు. సినిమాలపైన మాట్లాడుతూ మమ్మల్ని లాగుతారు అంటే ఒక పద్ధతి కూడా లేకుండా అన్నిటికన్నమాట. మాట్లాడే తీరు, మాట్లాడే నేను ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ నాకు వ్యతిరేకంగా చేశారు, నాకు ఎప్పుడు సపోర్ట్ చేశారా? నేను 2009లో చిరంజీవి పార్టీ పెట్టడం నేను వచ్చాడు కదా గవర్నమెంట్కి, అదే అందరూ అంటారు కదన్నమాట. ఆ రోజు ఆయన పార్టీ పెట్టాను, నేనేం మాట్లాడలేదు. ఆయన పార్టీ పెట్టినా నేను తెలంగాణలో కానీ అలయన్స్ పెట్టుకుని నేను వచ్చేవాడు. మళ్ళీ అవి జరిగాయి, కొన్ని హిస్టారికల్గా కొన్ని జరుగుతూ ఉంటాయి. దానికి నేను ఎప్పుడు ఆయన మీద అంత మునుపు నాకు ఫ్రెండే, తర్వాత కూడా వెల్వేశ్రే, నెవర్ హ్యాడ్ ఎనీ ఇల్ ఫీలింగ్. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ దర్ గేమ్, ఇట్స్ ఆల్ రైట్. మనం చేయాల్సిన పని మనం చేయాలి, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. అంత మునుపు నాకు చాలా బాగున్నాడు, ఇప్పుడు కూడా బాగున్నాడు. ఒక్కరే కాదు, ఎవరైనా సరే చాలామంది తీశారు. మొన్న కూడా ఒక సినిమా తీశారు నా మీద వ్యతిరేకంగా, నేను గవర్నమెంట్ ఉన్నప్పుడే తీశారు. తీలేదనుకుంటే చెప్పమనండి. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో మనం కమ్యూనికేషన్ చేసుకోవడం ముఖ్యం తప్ప బెదిరింపుల ద్వారా, బ్లాక్మెయిల్ ద్వారా, లేకుంటే దాడుల ద్వారా, లేకుంటే ప్రభుత్వం ఆర్మ్ టెస్టింగ్ ద్వారా చేయడం చాలా నీచం. ఇది పేదలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాల్లో 20 రూపాయలకే వైద్య సేవలు అందిస్తున్నామని ప్రజా వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రావణ్ కుమార్ తెలియజేశారు. థైరాయిడ్, షుగర్ సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తున్నట్లు వివరించారు. వంటూన్ బ్రాహ్మణ వీధిలోని ప్రజా వైద్యశాలలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. శ్రావణ్ కుమార్, డాక్టర్ మౌర్య సుల్తానా రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ గత 6 నెలల నుంచి బ్రాహ్మణ వీధిలో ఏర్పాటు చేసిన ప్రజా వైద్యశాలలో రోగులకు 20 రూపాయలకే 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. మెగా మెడికల్ క్యాంపునకు స్పందన బాగుందని, ఎక్కువ మంది థైరాయిడ్, షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు వచ్చారన్నారు. వారికి ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి మందులు అందజేశామని చెప్పారు. డాక్టర్ సుల్తానా మాట్లాడుతూ ఎక్కువ మంది మహిళలు నరాల వ్యాధితో పాటు బలహీనంగా ఉన్నారని, వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామన్నారు. 20 రూపాయల ఫీజుతో నిరంతరం 24 గంటలు పగలు రాత్రి తేడా లేకుండా అర్ధరాత్రి సమయంలో కూడా ఒకే ఫీజును 20 రూపాయల ఫీజుతోనే వైద్యం అందిస్తున్న ప్రజా వైద్యశాల ఈరోజు వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఉచిత మెగా మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా మెడికల్ క్యాంప్లో స్త్రీ ఋతు సమస్యలకు ఉచిత కన్సల్టేషన్ మరియు డయాబెటిక్ స్క్రీనింగ్, షుగర్ వ్యాధిగ్రస్తులకు లేదా షుగరు నాకు ఉంది అనే అనుమానంతో ఉండేవారికి అనుమానాలను నివృత్తి చేయడానికి మరియు థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు థైరాయిడ్ బ్లడ్ చెకప్ మరియు థైరాయిడ్ డయాబెటిక్ అండ్ జనరల్ అన్ని రకాల ఫీవర్స్ మరియు జనరల్ కంప్లైంట్స్ మీద ఉచిత కన్సల్టేషన్ ఈరోజున మా యొక్క టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్యాంపులో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ క్యాంపులో ఇప్పటికీ సుమారుగా 250 పైచీలకు వ్యక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నారు. థైరాయిడ్ టెస్ట్లు, డయాబెటిక్ టెస్ట్, బీపీ జనరల్గా అన్నీ చూసామండి. ఆ టెస్ట్లన్నీ చూసిన తర్వాత మళ్ళీ మెడిసిన్స్ చెప్తామని చెప్పాము. వీలున్నంత వరకు మా దగ్గర ఉన్న మందులు కూడా ఫ్రీగా ఇచ్చాము. చాలామంది
గ్యాస్ట్రిక్ ట్రబుల్ తోటి వీక్నెస్ తోటి వచ్చారు. పేషెంట్స్ కూడా ఎనిమిక్గా ఉన్నారు బాగా. వాళ్ళకి ఐరన్ క్యాప్సూల్స్ అవి ఇచ్చాము. అలా దేనికి వాళ్ళకి అవసరమైనవి చాలా వరకు ఇచ్చాం మెడిసిన్స్. లేదు అనుకున్నవి మాత్రం ఒకటి రెండు రాసిచ్చాము. జనరల్గా అన్ని కేసెస్ చూసాము, లేడీస్కి కానీ జెంట్స్కి కానీ. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి జగనన్న టౌన్షిప్లని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. హైకోర్టు ఇక్కడ లేదు, సచివాలయం లేదు అని చెప్పి ఇప్పుడు టౌన్షిప్ల కోసం హైకోర్టు సచివాలయానికి దగ్గరలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటే కట్టిన టీట్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. హనుమాన్పేట దాసరి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. జగనన్న కాలనీలు అయిపోయాయని, కొత్తగా జగనన్న స్మార్ట్ టౌన్షిప్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఇప్పటికే కట్టిన టిట్కో ఇళ్ళు ఇవ్వలేదు, జగనన్న కాలనీలు నిర్మించలేదని, ఇవన్నీ పక్కన పెట్టేశారని ఆరోపించారు. పథకాలు ప్రారంభించి పక్కన పెట్టడం అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు సచివాలయాలు ఇక్కడ లేవని చెబుతూనే హైకోర్టు సమీపంలోనే రియల్ వ్యాపారం చేయడం ఎంతవరకు భావ్యమని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ మతతత్వ అజెండా అలజడ్లు సృష్టించాలని చూస్తుందన్నారు. ఆత్మకూరులో మతతత్వ రాజకీయాలకు తెర తీసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలపై బీజేపీ నేతలు కనీసం ఏ రోజైనా కేంద్రానికి ఒక అర్జీ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. తెలుగు ప్రజలు మత సామరస్యాన్ని కోరుకునేవాళ్లని, వారి మధ్య విభేదాలు సృష్టించాలని చూసేవారిపై కేసులు పెట్టాలని కోరారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అంశంలో ప్రొవిషన్ పొడిగింపు కాకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ విషయంలో కూడా సీఎం మాట తప్పారన్నారు. 27% పీఆర్సీ తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్కీమ్లకు జగనన్న పేర్లు తప్ప వేరే ఏమీ దొరకలేదా, ఏపీ పేరు జగనన్న అడ్డా అని మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. ఇవాళ మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంటే ఏనాడైనా మీరు మాట్లాడుతూ ఉన్నారా? ఒక అర్జీ ఇస్తూ ఉన్నారా? ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర పోతూ ఉన్నారా? కేంద్ర మంత్రులు కలిసి మా రాష్ట్రానికి పలానావి కావాలి, పలానావి చేయాలని ఎన్నడైనా మీరు మాట్లాడుతూ ఉన్నారా? ఏ ఒక్కనాడు మాట్లాడుకోకుండా ఇక్కడ జిన్నా టవరు లేదా కేజీహెచ్ లేదా టింగోటి ఆత్మకూరులో గొడవలు, ఈ రకంగా మత ఉన్మాద అజెండాను ముందు పెట్టుకొని తద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణలో బండి సంజయ్తో వీళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. మీరు ఒకటి మాత్రం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీళ్ళు అవుట్రైట్గా మత సామరస్యాన్ని కోరుకునే ప్రజలు. ఇక్కడ ఇక్కడ మీ పప్పులు ఉడకవు. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా నేను కోరుతా ఉన్నా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యల పట్ల కఠినంగా వ్యవహరించాలి. వారిపైన అవసరమైతే గుండా యాక్ట్ కూడా పెట్టాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక రెండవ ముఖ్యమైన అంశము, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులందరూ కూడా రోడ్డెక్కే పరిస్థితి కల్పించారు. ఎవరు దీనికి కారణమో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే మీరే చాలా క్లియర్గా చెప్పారు, వీళ్ళందరికీ 2 ప్రొబేషన్ అయిపోయిన తర్వాత రెగ్యులరైజ్ చేస్తాము, 2021 నాటికి వీళ్ళందరికీ 2 కంప్లీట్ అయిపోయింది, ఆటోమేటిక్గా మీరు చేయాలి. వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి ఇప్పుడు పే కమిషన్నే వర్తింపజేయకుండా మీరు ఉన్నట్లుండి మీరు మాట మార్చి దాన్ని మీరు మళ్ళీ 7 ఆగండి, అప్పుడు పరిశీలన చేస్తామని మీరు చెప్పడం అంటే ఇది వాళ్ళలో అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది. దేశంలో ఉన్న యువత మరింత పురోభివృద్ధి సాధించాలంటే స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది శ్రీనివాసరాజు తెలిపారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో పలువురు పారిశ్రామికవేత్తలు దేశంలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని ఆయన పేర్కొన్నారు. నగరంలోని బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి నిర్వహించారు. పలువురు న్యాయవాదులు స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజు మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత దేశాభివృద్ధి కోసం మరింత ఉత్సాహంతో ముందుకు రావాలని కోరారు. బెజవాడ బార్ అసోసియేషన్ కార్యదర్శి బొమ్మసాని రవి మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తితో ప్రపంచ దేశాలు ముందుకు వెళుతున్నాయని తెలిపారు. రామకృష్ణ మఠం లాంటి విద్యా సంస్థలు నెలకొల్పి భారతదేశానికి మంచి యువతను అందించారని, అలాంటి విద్యా సంస్థలు దేశంలో మరిన్ని స్థాపించాల్సిన అవసరం ఉందన్నారు. ఈరోజు 12 వివేకానంద జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా భారతదేశం
ఆధ్వర్యం భారతదేశంలో అన్ని జిల్లాల్లో సెంటర్స్లో అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. అదనంగా విజయవాడ బార్ అసోసియేషన్లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా సత్యమూర్తి గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వివేకానంద యొక్క జీవితం మరోసారి స్మరించుకొని ఆయన్ని ఆదర్శవంతంగా ప్రతి ఒక్కరు తీసుకోవాలని, ముఖ్యంగా యువత తీసుకొని తన జీవితంలో అన్వయించుకొని మరి తన అభివృద్ధి చెందడంతో పాటు భారతదేశ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. వివేకానంద మరి ప్రపంచ మహాసభల్లో ఏ విధంగా ప్రసంగించారు, అలాగే భారతదేశంలో భారతదేశం వచ్చిన తర్వాత భారతదేశంలో ఆయన అన్ని ప్రాంతాలు సందర్శించి అన్ని సంస్కృతుల్ని ఆకలిమి చేసుకొని భారతదేశం స్వతంత్రం ఇవాళగా రేపైన వస్తుంది, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని అభివృద్ధి పనులను నడిపించాల్సిన బాధ్యత, ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజల మీద ఉంది. బెజవాడ పరమశివ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమం ద్వారా జాతిని ఉద్దేశించి ప్రజలు కొంతమంది ముఖ్య వక్తలు మాట్లాడటం జరిగింది. ఈ భారతదేశానికి స్వామి వివేకానంద చేసిన సేవలు చాలా ముఖ్యమైన, చాలా అమోఘమైనవి, ముఖ్యమైనవి. ఈయన ఆధ్వర్యంలో యువతకి సందేశం స్ఫూర్తిదాయకంగా చాలా మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు, రామకృష్ణ మఠాన్ని స్థాపించి దాని ద్వారా యువతని ప్రజలందరికీ యువత ద్వారా కార్యక్రమాలు చేయటం జరిగింది. దీని సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన బెదాడ భార ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆత్మకూరు ఘటనలో ప్రభుత్వం నిజాలు వెల్లడించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. డిఎస్పీ రమ్మంటేని శ్రీకాంత్ రెడ్డి అక్కడకు వెళ్లారని, ఆయనను హత్య చేయాలనే ప్రయత్నం జరిగిందని, దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. పోలీసులే శ్రీకాంత్ రెడ్డిని రక్షించారని, కానీ వారే అతడిపై 307 కేసు పెట్టారని, ఈ విషయమై చొరవ తీసుకోవాలని గవర్నర్ను కోరామని వీర్రాజు తెలిపారు. ముఖ్యమంత్రి దేశ ద్రోహులకు సహకరిస్తారా లేక దేశ భక్తులకు సహకరిస్తారా అని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ మీద రాళ్ళు ఇవ్వడం, పోలీసులు గాయాలవ్వడం, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రెడ్డి గారు స్థానికుడు వారి కంటి మీద పెద్ద గాయం అవ్వడం, వారు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారిని చంపాలనేటువంటి ప్రయత్నం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు పార్టీ దగ్గర ఉన్నాయి. ఎవరితో వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు, శ్రీకాంత్ రెడ్డిని చంపేస్తాం అనే అంశాన్ని ప్రస్తావించినటువంటి రికార్డెడ్ వాయిస్ మా దగ్గర ఉన్నాయి. ఈ విధంగా శ్రీకాంత్ రెడ్డి గారు ఇది 1.5 సంవత్సరాల నుంచి ఆ మసీదు నిలుపుదల చేశారు. మొన్న స్థానిక ఎమ్మెల్యే దగ్గరుండి ఖండించిన పరిస్థితుల్లో శ్రీకాంత్ రెడ్డి గారి దగ్గరికి మరలా అక్కడ స్థానికులు రావడం, వారు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో డిఎస్పీతో మాట్లాడడం, డిఎస్పీ రమ్మన్న సందర్భంలో వారు అక్కడికి వెళ్ళడం, ఈ యొక్క పిఎఫ్ఓతో ప్రేరేపించబడినటువంటి పెద్ద సమూహం అక్కడ చేరుకుని ఈ దగ్ధం కార్యక్రమం చంపాలనే కార్యక్రమాన్ని చేశారు. డాక్టర్గా ప్రముఖ డాక్టర్ ప్రాక్టీస్ చేస్తారు, రోజుకి 10 ఆపరేషన్లు చేస్తారు మోకాడి. అలాంటి డాక్టర్ మీద 307 కేసు పెట్టడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఈరోజు ప్రభుత్వానికి మెయిల్ పంపించాము, నిన్న కిషన్ రెడ్డి గారితో మాట్లాడాము, ఈరోజు హోంమంత్రి గారితో మాట్లాడుతున్నాం. ఆల్రెడీ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా వెళ్ళవలసిన నివేదిక వెళ్ళింది. ఎస్పీ బాగా ఇందులో యాక్ట్ చేశారు, అరెస్ట్ చేశారు, ధైర్యంగా నిలబడ్డాడు ఎస్పీ, దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.